స్థానిక నెహ్రూ నగర్ నగరపాలక సంస్థ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు శుక్రవారం ఈశ్వర పద్మావతి దేవి జ్ఞాపకార్థం వారి కుమారుడు సి రవి ప్రసాద్ ఏర్పాటు చేసిన 35,000 రూపాయల విలువగల నోటు పుస్తకాలు రూడా చైర్మన్ మేడపాటి శర్మిలారెడ్డి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా శర్మిలారెడ్డి మాట్లాడుతూ, మహనీయులు అబ్దుల్ కలాం ఒక మంచి పుస్తకం 100 మంది మిత్రులతో సమానమని, ఒక మంచి మిత్రుడు ఒక గ్రంథాలయంతో సమానమన్నట్లుగా మన పాఠశాల విద్యార్థులకు ప్రతి ఏడు నోటు పుస్తకాలు ఇచ్చి ప్రోత్సహిస్తున్న రవి ప్రసాద్ లాంటి మిత్రులు దొరకడం విద్యార్థులందరి అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో పీఎంసీ జిల్లా కార్యదర్శి బళ్ళా శ్రీనివాసరావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి దుర్గావాణి, ఉపాధ్యాయులు ఎస్ శ్రీదేవి, ఎన్విఎస్ భవానీ, పి దుర్గమ్మ, కె వనజాక్షి, జేడి సుహాసిని తదితరులు పాల్గొన్నారు. ఇండిపెండెన్స్ డే గురించి స్పీచ్ ప్రిపేర్ అయ్యి ఆ రోజు ప్రోగ్రామ్ లో ఎవరైతే బాగా మాట్లాడతారో ఇంగ్లీష్ లో తెలుగు వర్డ్స్ ఇంకా 15-20 డేస్ ఉంది, బాగా ప్రిపేర్ అవ్వండి. బాగా మేడం గారికి వేరే ప్రోగ్రామ్ ఉంది వెళ్ళిపోతున్నారు. మీ టీచర్ గారు అందరూ క్లియర్ గా మీకు ఎవరు ఏం బుక్స్ చెప్పాలి అన్ని కూడా మీకు క్లియర్ గా ఎవరైనా జరుగుతుంది. సైలెంట్ కూర్చోండి. మనకు అవసరం సార్, బాగుంది మేడం.